ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మీరు అభయస్థంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అభయస్థంలో ఇచ్చినటువంటి హామీ కూడా డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చినటువంటి మీరు ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు బీసీలకు పూర్తిగా అన్యాయం చేసేటువంటి మైనారిటీలకు 4% బీసీ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మీరు మైనారిటీల రిజర్వేషన్ ఎత్తేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను ఏ 4% రిజర్వేషన్ మీరే ఇచ్చారు మీ ప్రభుత్వమే గతంలో 4% మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చి నా బీసీ సోదర సోదరీమణులకు అన్యాయం చేసినమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈ రోజు నిజంగా 4% మీరు రిజర్వేషన్ ఇచ్చి ఉండకపోతే బీసీ సోదర సోదరీమణులకు ఈ రోజు 4% బీసీ రిజర్వేషన్ కనీసం పెరుగుతుండే కదా తద్వారా ఈ రోజు ఇంజనీరింగ్ మెడికల్ సీట్లలో కాకుండా ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్ కల్పించి నా బీసీ సోదర సోదరీమణులకు లబ్ధి జరుగుతుండే కదా అని అడుగుతా ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యం ఏ బీసీ రిజర్వేషన్ మీరైతే కల్పించారో ఏ బీసీ రిజర్వేషన్ కి ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరు ప్రొవైడ్ చేస్తారు దాని వల్ల ఈ రోజు ఎన్నికల్లో కూడా నా బీసీ సోదర సోదరీమణులకు ఎంత అన్యాయం జరుగుతుందో ఇప్పుడు తెలియజేస్తాను ఇక్కడ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో 31 మంది మైనారిటీలు బీసీ రిజర్వేషన్లలో వాళ్ళు గెలుపొందినంటే నా బీసీ సోదర సోదరీమణులు 31 మంది కార్పొరేటర్లు నష్టపోయినమాట వాస్తవం కాదా ముందు ఆ బీసీ రిజర్వేషన్ ఎత్తే దమ్ము ధైర్యం ఈ మైనారిటీలకు బీసీ రిజర్వేషన్ ఎత్తే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మీరు కేవలం మైనారిటీ ఓటు బ్యాంకుల కోసం మైనారిటీల కోసం మీరు ఈరోజు బీసీ డిక్లరేషన్ పేరు మీద మీరు మైనారిటీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఎత్తకుండా నా మైనారిటీ నా బీసీ సోదర సోదరీమణులకు మీరు మోసం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను కేవలం డైలాగులు కాదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి రిజర్వేషన్ మైనారిటీ రిజర్వేషన్ ఎత్తేయకుండా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం మీరు చేయకుండా కేవలం కులగణన అని చెప్పేసి ఈరోజు మోసం చేసేటువంటి మాట చేస్తూ ఉన్నారు కదా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ సోదర సోదరీమణుల మీద నీకు ఏ పార్టీ అభిమానం ఉన్నా ముందు మైనారిటీ రిజర్వేషన్ ఎత్తేయండి ముందు మిగిలినటువంటి 6 మంత్రి పదవులు బీసీలకు ఇచ్చి మీరు వారి మీద చిత్తశుద్ధిని మీరు ఏర్పరచుకోండి తప్ప ఈ రకంగా మీరు పూర్తిగా కాలయాపన చేసి వారిని మోసం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దు అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అంతేకాదు బీసీలకు ఎలాంటి కులగన్న వల్ల లబ్ధి జరుగుతుందో దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి మీరు ఎన్ని నిధులు కేటాయిస్తారో ఎన్ని నిధులు పంచుతారో ముందు చెప్పండి మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చడానికి నిధులు లేవంటున్నారు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి మీకు చేతులు రావడం లేదు మళ్ళీ కొత్త కార్యక్రమాన్ని ముందరేసేసుకొని మీరు ఎన్నికల్లో లబ్ధి పొందడానికో మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందడానికో లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికో చేస్తున్నటువంటి స్ట్రాటజీ అందరూ గమనిస్తున్నారు అందరికి అర్థమైన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే స్థానిక ఎన్నికల్లో నా బీసీ సోదర సోదరీమణులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బీసీ ఈ రిజర్వేషన్ ఎత్తేసి మరి వారికి న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 4% రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి మేము హామీ ఇచ్చాం హామీకి కట్టుబడి ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు 50% పైచిలుకు జనాభా ఉన్నటువంటి బీసీ సోదర సోదరీమణులని మీరు కేవలం మాయమాటలు మభ్యపెట్టడం కాదు ముందు మీరు ఇస్తామన్నటువంటి 20,000 కోట్ల రూపాయల బీసీ సప్లాన్ని ఇంప్లిమెంట్ చేయండి వారికి రావాల్సినటువంటి మరి ఇచ్చిన హామీను నెరవేర్చి వారికి న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నడిచిన బాటలో ఉన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలు నడుస్తున్నది వారేంటైతే సమగ్ర సర్వే అని చెప్పేసి ప్రజానీకాన్ని మోసం చేసినారో మీరు ఈరోజు బీసీ సమగ్ర సర్వే ప్రకారం బీసీ కులగన్న పేరు మీద మీరు కాలయాపన చేస్తున్నారు కదా మీరు తప్పక చేయండి కానీ బీసీ సోదర సోదరీమణులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాత బీసీ సోదర సోదరీమణులకు హామీలు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మీరు కేవలం ఈ రకమైనటువంటి ప్రభుత్వ విశ్వసనీయత ఈరోజు దెబ్బతింటున్నది ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతినే విధంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను
గతంలో కూడా ఇదే రకంగా దుష్ప్రచారం చేసి మీరు అక్కడ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేసి హర్యానాలో దెబ్బతిన్నారు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఈ రకంగా మీరు ఎలాంటి చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలు నమ్మరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి కులగణన గురించి మాట్లాడడానికి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలిపించారట నేను ఒకటే అడుగుతా ఉన్నాను కులగణన గురించి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఏ కులము ఏ మతము అని తెలవాలి